నమస్కారం. హెచ్సీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో 57 మందికి 17,36,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్. అత్యాచార ఘటనలో నిందితులను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రీలక్ష్మి. కరోనా లాక్ డౌన్ తో అవస్థలు పడుతున్న పేదలకు దాతలు అందిస్తున్న సాయం అభినందనీయం. ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20 నుండి 26 వరకు సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలు. పేదవాని ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, పేదలకు చక్కని ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయూతను అందించడం జరుగుతుందని తెలంగాణ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పరిధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 57 మందికి 17,36,500 రూపాయల చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 75 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వివిధ రకాల అనారోగ్యాలతో ఇబ్బందులకు గురైన పేదలకు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజారోగ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళకి సీఎం రిలీఫ్ కింద సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో 57 మందికి 17,36,500 రూపాయల చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. పేదవాడికి, పేదవాడి ఆరోగ్యం పట్ల స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని అందుబాటులో తీసుకొస్తే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే దాంతో పేదవాడి ఆరోగ్యం పట్ల ఇంకా బాగా శ్రద్ధతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్స్ని, వైద్యాన్ని, వైద్యానికి అయ్యే ఖర్చుని, హెల్త్ కార్డ్స్ని ఇచ్చి 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే విధంగా పెద్ద ఎత్తున పేదవాడి ఆరోగ్యం పట్ల, ఆ పేదవాడికి అనారోగ్యం వస్తే వాడు ఆరోగ్యం నయం చేసుకునేదానికి 2 అడుగులు ముందుకేసి ఈరోజు పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డుని తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రికి నియోజకవర్గాల నుంచి అప్లై చేసుకున్నప్పుడు దాన్ని కూడా ఎంతో ఉదారంగా గొప్ప మనసుతో శాంక్షన్ చేస్తున్న గొప్ప ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది అని చెప్పడానికి ఇయే నిదర్శనం. 1 సంవత్సరం పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈరోజు ఈ లబ్ధిదారులో ఉన్నారో తెవటానికి ఎంతో సంతోషపడతాం. మన తెనాలి నియోజకవర్గంలోనే ఈరోజు నేను శాసనసభ్యుడైనాక ఈ 14 నెలల్లో 75 లక్షల రూపాయలని సీఎంఆర్వై కింద పంచడం జరిగింది. ఈరోజు పంచింది 17,36,500 రూపాయల చెక్కుల్ని ఈరోజు పంచుతా ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న తమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక చేయూతనివ్వటం సంతోషకరమన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దేశ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, నాయకులు భవనం వెంకటరెడ్డి, బూరెల దుర్గాప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇబ్బంది పడదా, హాస్పిటల్లో జాయిన్ చేశాము, 3 లక్షల దాకా ఖర్చు అయిందండి. దానికి ఈరోజు నాకు 1 లక్ష రూపాయల దాకా ఆర్థిక సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలండి. నాకు కిడ్నీలో స్టోన్స్, రెండు పక్కల స్టోన్స్ ఉన్నాయన్నారండి. ఆ స్టోన్స్ కోసమని ఆపరేషన్కి వెళ్ళాను. అక్కడ నాకు దాదాపు 1.5 లక్షల వరకు ఖర్చు అయినాయి. దానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకుంటే 35,000 వచ్చింది. దానికి ముఖ్యమంత్రి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలండి. మా అబ్బాయికి లాస్ట్ నవంబర్లో తీవ్ర డ్యామేజ్ ప్రాబ్లం వచ్చిందండి, హాస్పిటల్ జాయిన్ చేశాము. కొంచెం ఇప్పుడు తీవ్రంగా బాగానే ఉన్నారండి. ట్రీట్మెంట్ డబ్బులు పెట్టుకుని అమౌంట్ వచ్చిందండి, 75,000 ఇచ్చారండి. తెనాలి పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో నిందితులను తెనాలి వన్ టౌన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
తెనాల్ డిఎస్పీ శ్రీలక్ష్మి మంగళవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళవారం తెనాలి డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ శ్రీలక్ష్మి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ స్థానిక ముత్తంశెట్టిపాలెంకి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను గత నెల 26వ తేదీన కర్లపాలెంకి చెందిన నూతలపాటి నవీన్ కుమార్ మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడి వైకుంఠపురం సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. బాలిక అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్లకుండా స్నేహితురాల ఇంటికై పేరేచర్ల చేరుకున్న తరుణంలో అక్కడ హోంగార్డుగా పనిచేస్తున్న అశోక్ చక్రవర్తి, అతని స్నేహితుడు దుర్గారావులు బాలికను ఒక గదిలో నిర్బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 13వ తేదీన ఆ బాలిక అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి తల్లితో కలిసి వంటను పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందన్నారు. విచారణలో బాలిక పై విషయాలు వెల్లడించగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. నిందితుల్లో ఒకరైన నవీన్ కుమార్ను సోమవారం, మిగిలిన ఇద్దరు నిందితులు అశోక్ చక్రవర్తి, దుర్గారావులను మంగళవారం అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. మహిళలు బాలికలపై అఘాత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ శ్రీలక్ష్మి హెచ్చరించారు. ఈ సమావేశంలో వంటం సీఏ రాజేష్ కుమార్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది అనేసి అని వాళ్ళ అమ్మగారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మన వన్ టౌన్ సిఐ గారు ఒక టీమ్ని ఫామ్ చేసి పంపించడం జరిగింది. టీం వెళ్ళేసి 12 నైట్, అంటే వితిన్ 24 అవర్స్లో కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న 24 గంటల్లో మనం అమ్మాయిని ట్రేస్ చేసి తీసుకురావడం కూడా జరిగింది. గర్ల్ని తీసుకొచ్చిన తరువాత చాలా ఫ్యాక్ట్స్ బయటకు రావడం జరిగిందనమాట. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు డిఫరెంట్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ఏంటంటే ఆ అమ్మాయిని కర్లపాలెంకి సంబంధించిన నవీన్ కుమార్ అనే అతను పలానా చోటుకి తీసుకెళ్తాను అని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని ఇంటూరు లాక్స్ దగ్గర రేప్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు నైట్ అట్ అరౌండ్ 11 o'clock ఆ టైంలో మన తెనాలి వైకుంఠపురం దగ్గర వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయాం. ఈ అమ్మాయికి భయం వేసింది, అమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇంటికి వెళ్తే ఈ నైట్ టైంలో అమ్మ ఏమైనా అంటదేమో అనే భయపడి ఈ అమ్మాయి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని ఇమీడియట్గా బయలుదేరి ఆటో తీసుకొని మన గుంటూరు దగ్గర పేరుచెర్ల దగ్గరికి వెళ్తారు. ఆటో డ్రాప్ చేసిన తర్వాత అక్కడికి ఇద్దరు బైక్ మీద వస్తారు. ఆ అమ్మాయి ఆ మిడ్ నైట్ టైంలో చెప్పడానికి భయపడుతుంది. అందులో ఒక అతను అశోక్ చక్రవర్తి, అతను ఐడి కార్డ్ చూపించి, నేను హోంగార్డ్ని, నువ్వు భయపడక్కర్లేదు, నేను బీట్ డ్యూటీలో ఉన్నాను, నైట్ బీట్ డ్యూటీ చేస్తున్నాను, సో నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. హోంగార్డ్ అని ఐడి కార్డు కూడా చూపించడం వల్ల ఇమీడియట్గా అతని వెహికల్ ఎక్కేసి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దుగ్గారావు అనే ఇద్దరు కూడా తీసుకొని వచ్చి గుంటూరులో ఒక రూమ్లో బంధించి దాదాపుగా 2 వారాల వరకు ఆ అమ్మాయిని బయట ప్రపంచానికి తెలియకుండా అక్కడ నిర్బంధించి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం కూడా జరిగింది. ఈ ముద్దాయిల కోసం 2 టీంలు పంపించడం జరిగింది. ఈ 2 టీమ్స్ కూడా నిన్న మధ్యాహ్నం దాదాపు 1:30-2 గంటల టైంలో మనం కర్లపాలెంకి సంబంధించిన ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఈ హోంగార్డ్ అశోక్ చక్రవర్తి అండ్ దుగ్గారావు అనే అతన్ని ఈరోజు ఉదయం అరౌండ్ 10:30-11కి మన గుంటూరులోనే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వీరి మీద మనం పోక్సో కేసు కింద, అంటే నిర్భయ చట్టం కింద కేసు రిజిస్టర్ చేశాము. వీరిని కోర్టులో కూడా ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో తెనాలి రేపల్లె పురపాలక సంఘాలకు సంబంధించిన వార్డు సచివాలయ కార్యదర్శులకు, అడ్మిన్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంత్రావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేసే క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు శిక్షణా తరగతులు దోహదపడతాయన్నారు. సచివాలయంలో పలు శాఖల కార్యదర్శులతో పాటు అడ్మిన్లకు శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. సచివాలయానికి ప్రధానమైన అడ్మిన్ కార్యదర్శులతో, వాలంటీర్లతో సమిష్టిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడాలన్నారు. ఈరోజు కమిషనర్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే ట్రైనింగ్, సెకండ్ స్పెల్ ట్రైనింగ్ ఇవ్వాలన్నారో దానికి ఈరోజు నుంచి మనకి 21వ తారీఖు వరకు జరుగుతుంది. దానికి అడ్మిన్ సెక్రటరీస్ వెల్ఫేరు, అలాగే ఈవినింగ్ కూడా జరుగుతుంది, శానిటేషన్ జరుగుతుంది, ఎమ్యూనిటీ సెక్రటరీస్, ప్లానింగ్ సెక్రటరీస్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మార్నింగ్ స్పెల్, ఈవినింగ్ స్పెల్లో మేము తీసుకోవడం జరిగింది. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఇంకా నాలెడ్జ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో సెక్రటేరియట్లో ఏమి ఇబ్బంది లేకోకుండా పీస్ఫుల్ మేనర్లో వర్క్ చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అవకాశం ఇవ్వటం జరిగింది. మరి మా దగ్గర ఎవరైతే మన
రవీంద్ర అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ మన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాక్టికల్గా తెలుసుకున్నప్పుడు మనం ఏ పని అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ చేసి దాంట్లో మంచి చెడు సాధక బాధకాలు అన్నీ తెలుస్తాయి కాబట్టి అలా ఆ రకంగా మన స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నారు. మరి వార్డ్ అడ్మిన్స్ కావచ్చు, వార్డ్ అడ్మిన్స్ మరి ఆ సెక్రటేరియట్కి మరి పెద్ద కాబట్టి మిగిలిన సెక్రటరీస్తో కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర మాట్లాడుతూ తెనాలి రేపల్లె మున్సిపాలిటీల్లోని వార్డు సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులకు 4 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు మంగళవారం నుండి ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సచివాలయాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రజా సమస్యల పరిష్కారంలో సచివాలయాల పాత్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు గురించి శిక్షణా తరగతులలో శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘ పరిధిలోని బాయ్స్ హై స్కూల్ నందు తెనాలి మరియు రేపల్లె పురపాలక సంఘానికి చెందినటువంటి సెక్రటరీస్ ఎవరైతే వార్డ్ అడ్మిను, అదేవిధంగా వెల్ఫేరు, శానిటేషన్ సెక్రటరీకి ఉదయం పూట, ప్లానింగును, ఎమ్యూనిటీ సెక్రటరీస్కి ఈవినింగ్ టైంలో ఓరియంటేషన్ ట్రైనింగ్ క్లాసెస్ అనేది చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సచివాలయ వ్యవస్థలో జరిగినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఫ్యూచర్లో జరగబోయే కార్యక్రమాల గురించి ఒక 4 డేస్ అనేది గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా నిర్దేశించిన అందులో భాగంగా ఈ 4 డేస్ ఇక్కడ ఓరియంటేషన్ ట్రైనింగ్ క్లాసులు మనం చెకప్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా రాబోయే కాలంలో ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ప్రజల నుంచి ఉన్నటువంటి అనుభవాలు ఏంటి, వాటిని మనం అధిగమించడానికి ఏమి చేయాలా అనే దాని మీద ఒక సూచనలు, సలహాలు, ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకోవటం. మానవ జీవితంలోని మధురానుభూతులను, తీయని జ్ఞాపకాలను ఫోటోల రూపంలో మనకు అందించే ఫోటోగ్రాఫర్ల జీవితాల్లో ప్రస్తుతం ఆనందం రోజు రోజుకి ఇంకిపోతుంది. గత స్మృతులను పదిలంగా ఫోటోల రూపంలో మనకు అందించే ఈ ఫోటోగ్రాఫర్ల జీవితాల్లో నేడు సుఖం కరువైపోయింది. 11వ తేదీని యావత్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ పర్యాయం కరోనా వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫోటోగ్రాఫర్ల జీవిత గమనంపై హెచ్సివి తెనాలి వారు సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించండి. మానవాళి జీవన శైలికి ఎన్నో వృత్తులు దోహదపడుతూ ఉంటాయి. ఆ వృత్తుల్లో కొన్ని కళాత్మకమైనవి. ఆ కళల్లో ఒకటి ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీ మన గత స్మృతులను, తీపి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతుంది. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండే డాకురిని స్మరించుకుంటూ ప్రతి ఏటా 11వ తేదీని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా యావత్ ప్రపంచం జరుపుకుంటూ ఉంటారు. అటువంటి ఫోటోగ్రఫీ రంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్స్ ఇప్పుడు పొట్ట గడవటం కూడా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. రెడీ, స్మైల్ ప్లీజ్ అంటూ క్లిక్ కొట్టి మనకు మధురానుభూతులను అందించే ఫోటోగ్రాఫర్ల జీవితాల్లో నేడు నవ్వులు దూరమయ్యాయి. రేపు 11వ తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా కెమెరా సృష్టికర్త లూయిస్ జాకస్ మండే డాగ్యూరి గారిని స్మరించుకుంటూ ప్రపంచమంతా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రేపు ప్రపంచ ఫోటోగ్రఫీ దినంగా పరిగణిస్తూ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఐక్యతతో ఆ సృష్టికర్తని స్మరించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఫోటోగ్రాఫర్ల, వీడియోగ్రాఫర్ల పరిస్థితి ఈ కరోనా విపత్తును పురస్కరించుకొని చాలా దయనీయంగా మారింది. చాలామంది ఆత్మహత్యలు పాల్పడటం కూడా జరిగింది. ఫోటోగ్రాఫర్లు మంచి సీజన్గా ఎంచుకునేటువంటి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ విపత్తు రావడం వల్ల అనేక మంది మనుగడకే ప్రమాదంగా ఏర్పడింది ఈ ముప్పు. కరోనా మహమ్మారి ఫోటోగ్రాఫర్ల జీవితాలని చాలా చిన్నాభిన్నం చేసింది. ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లని, వీడియోగ్రాఫర్లని ఒక వృత్తిగా పరిగణించి జగనన్న చేయూతలో కూడా చేర్చుకోవాలని చెప్పి అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా జోక్యం కల్పించుకొని ఫోటోగ్రాఫర్ల మనుగడను కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఫోటో వీడియోగ్రాఫర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సుమారు 6 నెలలుగా పనిలేకపోవడంతో దేశంలోని ఫోటోగ్రాఫర్లంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. ఫోటోగ్రఫీతో పాటు దానికి అనుబంధమైన మరికొన్ని రంగాలు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్నాయి. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. నేను తెనాలిగా ఫోటోగ్రాఫర్ అసలు ప్రశ్నని. ఈ కరోనా వలన ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. లాక్డౌన్ సడలింపని ఇచ్చారే కానీ ఎవరికి కూడా ప్రోగ్రామ్ సరిగా లేవు. ఉన్న 1-2 ప్రోగ్రామ్స్ కూడా వీడియో ఫొటోసే తీపించుకున్నారు తప్ప వీడియో కూడా తీపించుకునే స్టేజ్లో ఎవరు లేరు. ఒకవేళ ప్రోగ్రామ్ వచ్చిందన్నా కానీ ఈ కరోనా వలన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కాస్త ఫోటోగ్రాఫర్లని ఆర్థికంగా ఆదుకుని వాళ్ళకి 0% వడ్డీ రుణాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మార్చి చివరిలో మొదలైన లాక్డౌన్ నాటి నుంచి ఇప్పటి వరకు శుభకార్యాలు, సభలు, సమావేశాలు లేకపోవడంతో ఫోటోగ్రాఫర్లు తమ జీవనోపాధిని కోల్పోయారు.
ఈ కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు సభలు సమావేశాలు జరగక పూర్తిగా ఈ రంగానికి అనుబంధంగా ఉండే అనేక వృత్తులకు సంబంధించి కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కరోనా వల్ల ఫోటోగ్రఫీ రంగం మొత్తం చిన్నాభిన్నమైంది. దీనిపై ఆధారపడిన యజమానులు కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. వారి కుటుంబాలు విరవల్లాడుతున్నాయి. లక్షల వ్యయంతో కెమెరాలు కంప్యూటర్లు ఈఎంఐల ద్వారా కొని వడ్డీలు కట్టలేక పూట గడవక మానసిక ఆందోళనతో బలవన్మరణాలకు వీరు పాల్పడుతున్నారు. ఈ ఫోటోగ్రాఫర్లో చాలామందికి సొంత ఇల్లు కూడా లేవు. కరోనా సమయంలో కుటుంబాలను పోషించుకోలేక ఇంటి అద్దెలను కట్టలేక వీరు విరవెల్లాడిపోతున్నారు. ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ను ఒక వృత్తిగా పరిగణించి జగనన్న చేయూత పథకం ద్వారా తమకు చేయూతనివ్వాలని ఫోటోగ్రాఫర్లు కోరుతున్నారు. కష్టాలు అనేవి సంభవించినప్పటికీ ఏం జరుగుతుందంటే లాక్డౌన్ సడలింపు దరిమిలా దాదాపుగా అన్ని వృత్తుల వారికి సాధారణ జనజీవనం నెలకొంది. ఎందుకంటే మిగతా వస్త్ర వ్యాపారులు అయితేనేమి ఇతర వ్యాపార సంస్థలు అన్నీ కూడా లాక్డౌన్ సడలింపు తర్వాత యథావిధిగా పూర్వపు స్థితిలో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు కొనసాగించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ ఒక్క ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు మాత్రం ఈ సామాజిక దూరం అనే నిషిద్ధత కారణంగా ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉధృతంగా లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అరకొరగా కార్యక్రమాల్లో కూడా పరిమితమైనటువంటి జనసంఖ్యని వాళ్ళు ప్రభుత్వం వారు విధించడం వల్ల చాలా వరకు కార్యక్రమాలు ఏదో మొక్కుబడిగా చేస్తున్నప్పటికీ కూడా ఆదాయ వనరుల మధ్య మాత్రం ఏమాత్రం సంతృప్తికరంగా లేకుండా ఫోటోగ్రాఫర్ పరిస్థితి అప్పటికీ ఇప్పటికీ కూడా అధోగతి పాలవుతూనే ఉంది. నమస్కారం అండి, నా పేరు సునీల్, నేను ఫోటోగ్రాఫర్ని. ఫోటోగ్రఫీ అనేది ఒక అద్భుతమైన కళ. 63 కళలకు వన్ని తెచ్చిన కళ ఫోటోగ్రఫీ. అటువంటి ఫోటోగ్రఫీ ఈ రోజున అధ్వాన స్థితిలో ఉంది. ఆ ఫోటోగ్రాఫర్లు అయితే చాలా దయనీయంగా ఉన్నారు. స్మైల్ ప్లీజ్, ఒకసారి చూడండి, నవ్వండి అని తీసే ఫోటోగ్రాఫర్కి జీవితంలో ఇప్పుడు నవ్వులు కరువైనాయి. కరోనా ఎంతోమందిని ఎన్నో రంగాల్ని దెబ్బతీసిన ఫోటోగ్రఫీ రంగాన్ని మాత్రం తీవ్రని నష్టం కలిగించింది. మెయిన్ సీజన్గా చెప్పుకునే మార్చి నుంచి జూన్ వరకు చెప్పుకునే సీజన్ అంతా కూడా ఈ కరోనా లాక్డౌన్ కారణంగా పూర్తిగా దెబ్బతినిపోయింది. లక్షల వ్యయంతో కెమెరాలు కొని ఈఎంఐలు కట్టలేక ఇంటద్దెలు కట్టలేక, ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్లో ఎక్కువ మంది సొంతలు లేని వాళ్ళే, అందరూ కూడా అద్దెంట్లో ఉన్నవాళ్లే, మరి ఇంటద్దెలు కట్టుకోలేక ఈఎంఐలు కట్టలేక నానా ఇబ్బందులు పడతా ఉన్నవారే. కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయి అవస్థలు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు దాతలు ముందుకు రావడం అభినందనీయమని తెనా శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక రామలింగేశ్వరపేటలో వ్యాపారవేత్త పుచ్చా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 60 పేద కుటుంబాలకు ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయన్నారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేయటం ముదావహమన్నారు. త్వరితగతిన కరోనా వైరస్ నుండి యావత్ ప్రజానీకం విముక్తి పొందాలని ఆకాంక్షించారు. ఈ వైరస్ ని అదుపు చేసేదానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న ఈ లాక్డౌన్ సంబంధించి కరోనా వైరస్ నియంత్రించడం కోసం అనేక చర్యల్ని చేపడితే మరి ముఖ్యంగా ఈరోజు సమాజంలో ఉన్న ఉపాధి కోల్పోవటం, రోజు ఎవరైతే నిత్యం పనిచేసుకొని రెక్కాడితే కానీ దొక్కాడితే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం. తెనాలి నియోజకవర్గంలో వైరస్ కరోనా వైరస్ వ్యాపింపకుండా చేసే దాంట్లో లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాలుగా పేదవాడిని ఆదుకునే కార్యక్రమం రేషన్ ఇవ్వటం కానీ, వీటికి తోడు దాతలు ఈ నియోజకవర్గంలో ఎంతోమంది ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళకి చేతైనంత వరకు ప్రజల్ని ఆదుకునే కార్యక్రమం చేయటం, ఈరోజు సోదరుడు విజయ్ కుమార్ ఈ ప్రాంతంలో ఉన్న అంటే మరి ముఖ్యంగా పేద బ్రాహ్మణులకి ఈ సీజన్ ఎంతో ముఖ్యమైంది. ఈ లాక్డౌన్ సందర్భంగా చాలామందికి పురోహిత్యం కానీ వంట పని కానీ వీటన్నిటినీ ఇబ్బంది కలిగి వాళ్ళ జీవన విధానం అస్తవ్యస్తమైన సందర్భం మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు 50 కుటుంబాలకి 25 కేజీల బియ్యాన్ని,
ఒక నెలకి సరిపడా నిత్యావసర సరుకుల్ని అలాగే కూరగాయల్ని ఎంతో దాతృత్వంతో ఈ రోజు 60 కుటుంబాలకు ఇచ్చినందుకు సోదరులకు వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ పుచ్చ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద బ్రాహ్మణులకు తమవంతు సాయంగా 25 కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతుందన్నారు. శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ అందించిన ప్రోత్సాహం మేరకు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకుంఠపురం చైర్మన్ ఉప్పల వరదరాజులు, వైసీపీ నాయకులు కట్టారి హరీష్, వన్ టౌన్ సీఐ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ఎమ్మెల్యే గారు అన్నాబొత్తుల శివకుమార్ గారి ప్రోత్సాహంతో మేము కూడా పేద వారు బ్రాహ్మలైన వాళ్ళు కొంత ఈ కరోనా మూలకంగా లాక్డౌన్ విధించడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ కారణంతో ఎమ్మెల్యే గారు చాలామంది మాకు బాగా కావలసిన వ్యక్తి, మా మంచి కోరుకునే వ్యక్తులు. వారు విజయం ఏదో ఒకటి చేయాలని మనం చెప్పడం వల్ల ఆ ఇబ్బంది పడుతున్న బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక 60 కుటుంబాలకి ఓ 5 కేజీలు బియ్యము, ఒక నెలకు సరిపోను నిత్యావసర వస్తువులు, కూరగాయలు మనం ఇవాళ అందజేయడం జరిగింది. దీనికి మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవనీయమైనటువంటి మన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారి ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు ముఖ్యంగా దేవాలయంలో చేసేటువంటి అర్చకులు, వివాహములు ఉపనయనములు చేసి పూజలు వగేరా చేసేటువంటి బ్రాహ్మణ్యం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేక ఆర్థికంగా తిన ఇబ్బందులు పడుతున్నటువంటి కారణంగా మా శక్తి కొలది ఈ యొక్క కార్యక్రమాన్ని పేదలందరికీ పంచిపెడుతూ ఉన్నాం. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంస్కరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు రంగ సంస్థలుగా మార్చే పన్నాగాలు పన్నుతుందని, దీనివల్ల అనేక మంది సామాన్యుల జీవితాలు అతలాకుతలం అవుతాయని సిపిఎం పార్టీ నాయకులు ములక శివసాంరెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో 16 డిమాండ్లపై ఆందోళన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 సంవత్సరాలలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. కరోనా విజృంభణ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసన వారోత్సవ కార్యక్రమాలకి సిపిఎం కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. తెనాలిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తెనాలి డివిజన్ కమిటీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 మాసాల్లో కూడా కార్మిక హక్కులు అణచివేయటం, రైతాంగ ఆత్మహత్యలు పరంపర కొనసాగటం, ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో కేవలం 21 లక్ష కోట్లు మాత్రమే పేదలకి, రైతులకి, కూలీలకి, కార్మికులకు దక్కిందంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్లకి ఎంత ఊడిగం చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నాయకులు హుస్సేన్ వలీ మాట్లాడుతూ, కార్మిక చట్టాలను సవరించే కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలన్నారు. పేద ప్రజలను ఆదుకునేలా ప్రభుత్వాలు తోడ్పడాలని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు గవిని మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనూ దేశంలోనూ కరోనా విజృంభిస్తూ ఉంది. ఏప్రిల్ నుంచి మన రాష్ట్రంలో, మన దేశంలో కరోనా వల్ల లాక్డౌన్ విధించడం వలన కొన్ని వేల పరిశ్రమలు మూతబడిపోయినాయి. కార్మికవర్గానికి పని లేకుండా పోయింది. దాని ప్రభావం ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ఈనాడు మన జిఎస్టీ కూడా లెక్కలు చూపిస్తుంటే జిఎస్టీ ఆదాయం కూడా పడిపోయిందని చెప్తున్నారు. కొనుగోలు శక్తి ఉంటే తప్ప ప్రభుత్వానికి ఆదాయం కూడా రాదు. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజల ఆదాయాలు పెంచే పరిస్థితిని ఆలోచించకుండా ఆత్మ రకరకాల పేర్లతో మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉంది. తెనాలి పట్టణంలోని 11వ వార్డు రామలింగేశ్వరపేటలో నిలిచిపోయిన రోడ్డు పనులను తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్ మంగళవారం పరిశీలించారు. త్వరితగతినే ఆ రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని స్థానికులకు భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులు కట్టారి హరీష్ మాట్లాడుతూ, రామలింగేశ్వరపేటలోని జంధ్యాలవారి వీధి ఎక్స్టెన్షన్ రోడ్డు నిర్మాణ పనులను టీజే కాలేజీ కమిటీ నిలుపుదల చేయడాన్ని ఎమ్మెల్యే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మంగళవారం పనులను పరిశీలించడం జరిగిందన్నారు. అందరికీ ఉపయోగపడే రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని స్థానికులకు ఎమ్మెల్యే శివకుమార్ తెలపడం సంతోషకరమన్నారు. టీఏ కాలేజీకి సంబంధించిన గ్రౌండ్ ప్లస్ హౌసెస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏ విధంగా దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితమే కన్స్ట్రక్షన్ జరిగిందండి. రోడ్డు ఈ విధంగా జరుగుతూ ఉంటే మధ్యలో వచ్చేసి మేము కమిటీ వాళ్ళం మీరు రోడ్డు వేస్తున్నారంటే అని చెప్పి దాదాపు ఈ రోడ్డు ఆపేయటం జరిగిందండి. వాళ్ళు అసలు కమిటీ కూడా లేదు, ఏదో కోర్టులో ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ కమిటీని మేము విచారిస్తే మాకు తెలియదు ఏంటంటే కమిటీ కూడా
ఎప్పుడు కోర్టుకి వెళ్ళింది, రద్దయింది, కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే స్పెషల్ ఆఫీసర్ని వేయటం జరిగింది. ఏంటో చూడండి, అని అసలు వాళ్ళకి సంబంధం లేదు. ఈ రోడ్డు అనేది 10 మందికి అందరికీ సంబంధించిన రోడ్డు, దాన్ని విధంగా ఆపారు అని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలిసి రోడ్డు చూసి ఆఫీసులో ఏంటి దాని స్టేటస్ ఏంటి దాని పరిస్థితిని చూసి తొందరలోనే ఆ రోడ్డు మళ్ళీ కంటిన్యూ జరిగేటట్టుగా వర్క్ కాకుండా జరిగేటట్టుగా చేస్తానని చెప్పి అందరికీ మాట ఇచ్చి ఇప్పుడే ఎమ్మెల్యే గారు విజిట్ చేసి వెళ్ళారండి. స్థానికులు కొల్లూరు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ హరిదాస్ గౌరీశంకర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ వేస్తున్న రోడ్డు పనులను టీజే కాలేజీ కమిటీ నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవడం సబబు కాదన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు. 1998 మేమందరం కూడా కొనుక్కోవడం జరిగింది. సెకండ్ సేల్స్ కూడా జరిగినాయి. కాలేజీ కమిటీ వాళ్ళు రిజల్యూషన్ రాసుకునే అందరికీ వాళ్ళ పద్ధతి ప్రకారం అమ్మటం జరిగింది. మేము అలాగే కొనుక్కున్నాం. ఆ రోజు రాసినటువంటి డాక్యుమెంట్స్లో కానీ ఏదైనా కానీ పడమర పక్క నడవడానికి హక్కు ఉంది అని చెప్పనని వాళ్ళు అందులో రాయడం జరిగింది. తర్వాత మాకు అంతర్గత రోడ్లు కూడా మున్సిపాలిటీ వాళ్ళు వేయటం కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు చొరవతో ఈ మెయిన్ రోడ్డు 33 అడుగుల రోడ్డు వేస్తున్నప్పుడు అనుకోకుండా కమిటీ వాళ్ళు వచ్చి ఆపటం అనేది ఆపేయండి అని చెప్పి అన్నారు. కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. లోపల సుమారుగా ఒక 30-40 కాపురాలు దాకా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి చెప్పాము. శివకుమార్ గారు వచ్చి మాట్లాడి ఏదో రకంగా పూర్తి చేస్తా అన్నారు. వాస్తవానికి ఇది 33 అడుగుల రోడ్డు ఎప్పుడో కూడా మున్సిపాలిటీకి రాసి ఇచ్చేశారు. దానికి అనుగుణంగానే మరి లోపల కూడా అంతర్గత రోడ్ల నిర్మాణం గత 2 సంవత్సరాల కిందటే జరిగినాయి. ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంటే ఆపించారు. మరి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి స్థానికులందరం కూడా, మరి హరీష్ గారు మేము అందరం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆయన వచ్చి ఈ రోజున ఈ రోడ్డు చూసి మరి ఎందుకు ఆగింది, వివాదం ఏమి నడుస్తూ ఉంది అనేది నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేయించేదానికి నేను సహకరిస్తాను అని మా వార్డు ప్రజలందరూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ చేతు పథకం అమలుపై వేమూరు మండల గ్రామాల్లో ఎంపీడీఓ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వేను ప్రారంభించారు. వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల గ్రామాల్లోని వాలంటీర్లు, యానిమేటర్లు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్స్ 8 అంశాలతో కూడిన ప్రొఫార్మాలను ఇంటింటికి తిరిగి పూర్తి చేస్తారన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అందించనున్న ఆర్థిక సహాయంతో ఏ పనిని చేయాలనుకున్నారో ఉదహరిస్తూ పూర్తి వివరాలను లబ్ధిదారులను అడిగి పొందుపరుస్తున్నామన్నారు. చేయూత పథకం కింద లబ్ధి పొందిన మహిళలకు వ్యాపారాలు చేసుకునేందుకు వివిధ కంపెనీలు, కిరాణా షాప్, పండ్ల వ్యాపారం, గొర్రెల పెంపకం చేసుకునేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని, లబ్ధిదారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ చంద్రశేఖరరావు పేర్కొన్నారు. వేమూరు మండలంలో 1909 లబ్ధిదారులు ఉన్నారు. వీరి అకౌంట్కి 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయూతు కింద వారి యొక్క అమౌంట్కి, వారి యొక్క అకౌంట్కి క్రెడిట్ అవుతాయి. ఇవంతా కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరియు ఆదాయం పంపించేందుకు, మన వ్యక్తిగత అవసరాలు కాకుండా ఆదాయం పంపించేందుకు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారు తమ యొక్క సమ్మతిని లిఖితపూర్వకంగా మీ ఇంటికి వచ్చే వాలంటీర్లు, యానిమేటర్స్ కానీ లేకపోతే డ్వాక్రా సభ్యులతో కానీ తెలియజేసినట్టయితే ప్రభుత్వం వారు వారి యొక్క ఆదాయాన్ని పంపించేందుకు తగు చర్యలు తీసుకుంటుందని, ఈ ముఖంగా సర్వేకి అందరూ కూడా కోఆపరేట్ చేసి తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెనాలి బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రీల్స్ షోరూమ్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ షోరూం యాజమాన్యం ప్రదీప్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పట్టణంలో అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ అందించే షోరూంగా ప్రజల మన్ననలు పొంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైకుంఠపురం చైర్మన్ ఉప్పల వరదరాజులు, వన్ టౌన్ సీఐ రాజేష్ కుమార్ పలువురు పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని తెనాలి ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూతలపాటి సింగయ్య హెచ్చరించారు. ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూతలపాటి సింగయ్య మంగళవారం హెచ్సివి ప్రతినిధితో మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా ఈ పర్యాయం వినాయక చవితి మండపాలకు, అలంకరణలకు అవకాశం లేదని పోలీస్ శాఖ ప్రకటించిన నేపథ్యంలో తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయటం, విద్యుత్ దీపాలు అలంకరణ కోసం విద్యుత్ తీగలపై నుండి అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే వారిపై తమ శాఖ పక్షాన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గతంలో వినాయక వేడుకలకు సంబంధించి తాము డీడీల రూపంలో, ఈ చలన రూపంలో నగదును స్వీకరించడం జరిగేదని, అయితే ఈ పర్యాయం కోవిడ్ నేపథ్యంలో అవేమీ లేవు కావున విద్యుత్ తీగల నుండి అక్రమంగా విద్యుత్ చౌర్యానికి ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. మనకి తెనాల్లో కూడా డిఎస్పీ మేడం గారు కూడా
ప్రెస్ మీట్ పెట్టి మనకు ఈ వారంలో జరగబోతున్నటువంటి వినాయక చవితి బక్రీద్ పండుగలో ఉన్న సందర్భంలో పండుగలు జరుపుకోవడానికి ఎక్కువ మంది గుమిగూడటము గ్యాదరింగ్ లాంటివి ఉండొద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అటువంటివి ఏమీ కూడా ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో మేము అటువంటి డీడీలు కానీ లేకపోతే ఈసేవా పేమెంట్లు కానీ మేము తీసుకోవడం లేదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి మేము లైన్ మీద వేసుకొని కరెంటు వాడుకునేటువంటి ఒక దుస్సంప్రదాయానికి స్వస్తి పలకాలి మీరు ఖచ్చితంగా. తెలంగాణ నుండి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి తెనాల్లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను తెనాలి ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 128 బాటిల్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింట్ జి నరసింహారావు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం తెనాలి బీసీ కాలనీకి చెందిన బి శ్రీనివాసరావు, నక్క వేణుగోపాల్ అనే ఇద్దరు వ్యక్తులు తెలంగాణ నుండి అక్రమంగా మద్యాన్ని తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు వారిపై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 128 బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింట్ జి నరసింహారావు తెలిపారు. అక్రమ మద్యం నిల్వలు కలిగి ఉండి విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని తెనాలి ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింట్ జి నరసింహారావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు సిహెచ్ వెంకటేశ్వరరావు, మహమ్మద్ యాకూబ్ షరీఫ్, ఎం వినీతారెడ్డి, కె శ్రీనివాసరావు, టి నాగరాజు, వై శ్రీనివాసరావు, యు సాంబశివరావు, కె ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ పరిధిలో ఉన్న తెనాలి టౌన్లో ఒక ఇద్దరు ముద్దాయిల్ని తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతుంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా తెనాలి టౌన్లో బీసీ కాలనీలో నాజర్పేట ఏరియాలో నివాసం ఉంటున్నారు. వీరిలో ఇంతకుముందు 2 సార్లు తెచ్చారు. ఒక వ్యక్తి ఏమో తీసుకొచ్చి, మొదటి వ్యక్తి బంచేటి శ్రీనివాసరావు, వయసు 38 సంవత్సరాలు. రెండో వ్యక్తి నక్క వేణుగోపాల్, ఇతని వయసు 28 సంవత్సరాలు. ఇంతకుముందు కూడా హైదరాబాద్ నుంచి 2 సార్లు తెలంగాణ మద్యం తీసుకొచ్చి అమ్మాడు. ఈసారి మన తెనాలలో అమ్ముతుంటే, ఇతనికి అమ్ముతుంటే ఇతను పట్టుకుంటే అతని ద్వారా ఇతని వివరాలు తెలిసి ఇతను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 134 బాటిల్స్ అంటే 3 కేసులు తీసుకొచ్చాడు. ఒక కేసు ఆయన దగ్గర ఉంది, 2 కేసులేమో శ్రీనివాసరావుకి ఇచ్చాడు. అక్కడ కేసు 6,000 రూపాయలు కొన్నాడు, ఇక్కడేమో కేసు 12,000 రూపాయలకు అమ్మాడు. వివరాలకు వెళితే కొల్లిపర మండల కేంద్రానికి చెందిన పి పద్మావతి అనే మహిళకు ఈ నెల 11వ తేదీ జ్వరం రావడంతో గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకుంది. ఈ నెల 15వ తేదీన ఉదయం ఆమెకు కొంచెం ఆయాసం, గుండెల్లో నొప్పి రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి సలహాతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోకుండా బయటే కూర్చోబెట్టారు. ఎట్టకేలకు రికమెండేషన్ మీద ఆసుపత్రిలో ఆమెను జాయిన్ చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కరోనా అనుమానితుల వార్డులోనే ఆమెను ఉంచారు. ఆమె అక్కడ ఉండగానే కొల్లిపర్లో తాను చేయించుకున్న కరోనా పరీక్ష తాలూకు రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చింది. ఫోన్ ద్వారా ఈ సందేశాన్ని పద్మావతి అధికారులకు తెలియజేసినా వారు ఏమాత్రం స్పందించలేదు. ఈ నెల 16వ తేదీ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో తిరిగి కరోనా టెస్ట్ చేయగా రిపోర్టు నెగిటివ్ అనే వచ్చింది. ఈ నెల 17వ తేదీన పద్మావతి డిశ్చార్జ్ అయ్యి కొల్లిపర వచ్చారు. తనకు కరోనా లేకపోయినా 24 గంటల పాటు తాను నరకయాతన అనుభవించానని, ఆసుపత్రిలో వైద్య సిబ్బంది తీరు తనను ఎంతగానో బాధ కలిగించిందని, తనలా ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చి ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు పద్మావతి తెలిపారు. 11వ తారీఖు నేను వర్షంలో దర్శాను, మరి బాగలేదని చెప్పేసి నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాను. నాకు టెస్ట్ చేశారని టెస్ట్ చేస్తే అది రాలేదు రిపోర్టు. మరి ఇది వస్తే వెళ్దామని చెప్తే 4 రోజులు జరిగినా ఇక్కడ రాలేదు. మేము వెళ్ళి అది జాయిన్ అయ్యి టెస్ట్ అక్కడ చేసినాక మా ముందు చేపించుకున్న టెస్ట్ తర్వాత వచ్చింది. మళ్ళీ సాయంత్రానికి వాళ్ళు చేసిన టెస్ట్ వచ్చింది. అది లేదని వచ్చింది ముందు, ఇప్పుడు ఉందని వచ్చింది ఏంటంటే దానికి వాళ్ళు దాంట్లో అలా వచ్చింది. మేమేం చేయమన్నాం, ఏమంటలే, ఎలాంటి ఎప్పుడు జరగకుండా దయగలిగి శుభ్రంగా చూడమని కోరుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో 57 మందికి 17,36,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. అత్యాచార ఘటనలో నిందితులను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు, కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రీలక్ష్మి. కరోనా
లాక్డౌన్ తో అవస్థలు పడుతున్న పేదలకు దాతలు అందిస్తున్న సాయం అభినందనీయం. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20 నుండి 26 వరకు సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలు. హెస్సీ వార్తలను ఇప్పుడు యూట్యూబ్ లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.